కొన్ని సమస్యలు కేంద్రానికి మనం కంప్లైంట్ చేశా యాజ్ ఎ ముఖ్యమంత్రిగా నేను చెప్పేది ఏంటంటే విపత్తులు హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ ఉండేది రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం ఆ సమయంలో కొన్ని లిబరల్గా గ్రాంట్స్ ఇవ్వడం హెల్ప్ చేయడం వాళ్ళు చేయగలిగేది దానికి మనం డిమాండ్ చేస్తున్నాం లిబరల్గా ఆదుకోమని అదే సమయంలో ఎవరైతే యాక్ట్ చేయాలో వాళ్ళు చేయకపోతే దాన్ని మీరు నేను అందరం కూడా బాధపడడం తప్ప సఫర్ కావడం తప్ప ఇంకోటి కాదు దానిపైన అవేర్నెస్ ఇవ్వడమే బెస్ట్ మెథడ్ కేంద్రం కూడా ఉదారంగా రావాలి రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికి డబ్బులు ఇవ్వాలి మళ్ళీ మీరు కూడా సూపర్వైజ్ చేయాలి గైడ్ చేయాలి మీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అంతా కూడా పంపించాలి ఎక్కడికక్కడ పొజిషన్ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలందరికీ ఇతో పలుకుతున్నా ఫోటోల కోసం పనిచేయొద్దండి హెలికాప్టర్లో వీళ్ళే తిరిగేస్తూ ఉన్నట్టు ఎందుకు హెలికాప్టర్ తీస్తారు నాకైతే అర్థం కాలేదు వై యు ఆర్ అంటే ఇది మిస్యూజ్ ఆఫ్ ఇది తప్ప ఇది యాక్షన్ తప్ప ప్రిటెన్షన్ తప్ప ఇది కాదు హెలికాప్టర్లు ఉండేది ఏదైనా ఫుడ్ కానీ ఏరియల్ మొత్తం రెస్క్యూ ఆపరేషన్లకి ఆ ప్రాంతంలో పోలేనప్పుడు ఫుడ్ కానీ మెటీరియల్ కానీ డంప్ చేయడానికి ఉంటాయి తప్ప వీళ్ళు తిరగడానికి కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి బ్రదర్ ఒక్క మాట చెప్తాను వింటారా మీరు 6,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది 60 మంది చనిపోయారు మీరు కేంద్రాన్ని డబ్బులు అడిగారు మీకు కెలామిటీ ఫండ్ ఒకటి ఉంది కెలామిటీ ఫండ్లో రాష్ట్రం కేంద్రం రెండు కలిపి ఆ కెలామిటీ ఫండ్ కింద మనం బడ్జెట్లో పెట్టుకుంటాం మీరు ఇది ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు రీఎంబర్స్ చేస్తారు మీరు ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటికీ 10 కోట్ల 5 కోట్ల ఎంత రిలీజ్ చేశారు చెప్పండి ఎనీబడి కెన్ ఆన్సర్ వాట్ ఏ గవర్నమెంట్ నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టకుండా 100 కోట్లు రిలీజ్ చేయకుండా నాకు 1000 కోట్లు 5000 కోట్లు అంటే ఎవడిస్తాడు ముందు మనం ఖర్చు పెట్టాలా రీఎంబర్స్మెంట్ కోసం ఫైట్ చేయాలి సహాయం కోసం ఫైట్ చేయాలి దట్ ఈజ్ మిస్సింగ్ అదే వేళకు అడ్మినిస్ట్రేషన్లో కానీ చేతగాంతనం అనుభవం లేకుండా పోవడం మొత్తం చతికిల పడడం నేను కూడా చేశాను దేవేగౌడ ఉద్యోగులైతే హరికేన్స్ తుఫాన్లో దేవేగౌడ తీసుకొచ్చాను కానీ ఆయన కోసం నేను వెయిట్ చేయాలి 24 అవర్స్ 48 అవర్స్లో మొత్తం రోడ్స్ అన్ని క్లియర్ చేయించాను ఉద్యోగులు ప్రధానమంత్రిని తీసుకొచ్చాం నరేంద్ర మోడీని తీసుకొచ్చాం చూపించాం అదే సమయంలో ఆయన కోసం నేను వెయిట్ చేయలేదు మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి వారంలో నార్మల్స్ తీసుకొచ్చాం అది తీసుకొస్తూనే డిమాండ్ చేయాలి ఫైట్ చేయాలి అది బొత్తిగా లేదు ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తే 2 కోట్లు 4 కోట్లు సిగ్గు నాకే సిగ్గు అనిపించింది 4 కోట్లు అండి ఇచ్చేది ఎవరన్నా మిమ్మల్ని ఏమనుకుంటారండి ఇంకోటి కూడా ఉంది ఇక్కడ ఎప్పుడు కూడా డిజాస్టర్ వచ్చినప్పుడు ఆల్ ఎగ్జెంప్షన్స్ ఫాస్ట్ ట్రాక్ ఎక్స్పెండిచర్కి మళ్ళీ గవర్నమెంట్కి రాయాల్సిన పని లేదు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇస్తే గైడ్ లైన్స్ ప్రకారం ఆర్ ఉండే గైడ్ లైన్స్ యాక్ట్ చేయాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ పైన ఉంది రిలీఫ్ ఇప్పుడు ఇంత ఇన్ని కేజీలు ఇచ్చే ఒక జీవో ఉంది ఆ జీవో ఇన్ఫోర్స్ మళ్ళీ దాన్ని తగ్గించి ఇవ్వడం ఎక్కువ ఇవ్వడం అది నీకు డిస్క్రిప్షన్ లేదు అది ఇమీడియట్గా ఇవ్వాలి ఇవన్నీ ఉన్నాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ నేను ఏంటంటే కొంతమంది దాన్ని కూడా తప్పపడతారు బట్రాజ్ అనేది ఒక కమ్యూనిటీ ఆ కమ్యూనిటీని ఎప్పుడు కూడా నేను అవమానించే పరిస్థితి రాదు పొగిడించుకోవడం తప్పు ఆ మాట మాట్లాడాను నేను ఎప్పుడైనా సరే ఏ కులమైనా సరే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను కానీ అసెంబ్లీలో జరిగే చూసిన తర్వాత వీళ్ళు పొగిడించుకోవడం చూసిన తర్వాత బాధ వేస్తుంది అన్ని కులాలను రెస్పెక్ట్ చేయడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటాం ఇప్పుడు ఉంటాం భవిష్యత్తులో ఉంటాం అందరి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతాం రేపే చూస్తారు కదా మీరు రేపేం చేస్తారు ఇప్పుడు నేను తిరగడం తిరుగుతానే ఎప్పుడో రిపోర్ట్ ఉందని తీసుకొచ్చాను
రేపటి నుంచి నేను ఇవన్నీ చెప్పాను. దీనిపైన మేము ఆందోళన చేస్తాం. దేనికి ఆందోళన చేస్తాం? ప్రజల కోసం చేస్తాం. మేము ప్రజల కోసం ఆందోళన చేసే హక్కు కూడా అపోజిషన్కి లేదన్నమాట. మేము కూడా వీళ్ళకు భజన చేయాలి. బ్రహ్మాండంగా చేశారని పొగిడితే మమ్మల్ని కూడా అభినందిస్తారు. అభినందిస్తారు, అప్పుడు కూడా కేసులు పెడతారు, తెలియదు. ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇది ఎక్కువ రోజు జరగవు. ఏసమ్మా, 4-5 కమిటీలు తిరుగుతున్నాయి రాష్ట్రమంతా. ఈ ప్రాంతాలన్నీ తిరిగిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. నేను ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈరోజు కొన్ని డిమాండ్స్ పెట్టాను. ఈ డిమాండ్స్తో ప్రజల్లోకి వెళ్తాం. ఈ సాధించే వరకు పోరాడతాం. ఎంత నేను ఏమంటానంటే, ఒక ఎన్జిఓ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దానికి వచ్చే ఫండ్స్ కానీ దాతలు ఇచ్చే ఫండ్స్ కానీ పెట్టి మేము చేయాలి. గవర్నమెంట్ ప్రజల ట్యాక్స్ మనీ. దే ఆర్ హ్యావింగ్ ఫండ్స్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ హ్యూమన్ రిసోర్సెస్ ప్రాబ్లమ్స్ లేవు, బాధ్యత కూడా. ఇవన్నీ కూడా ఎన్జిఓలు అనేటివి సప్లిమెంటేషన్ మనకు వస్తాయి తప్ప మెయిన్ బాధ్యత వాళ్ళు చేయలేరు. కానీ ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి ఒక హిస్టరీ ఉంది. ఏదైతే కృష్ణా ఫ్లడ్స్ వచ్చినప్పుడు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఆ రోజుట్లోనే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. రెండవది, ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అక్కడి నుంచి బాధితులందరినీ స్పెషల్ ఫ్లైట్లు పెట్టి వాళ్ళ ఊరికి తీసుకుపోయి ఇంటి దగ్గర వదిలిపెట్టాం. ఇలాంటి సందర్భాలు చాలాసార్లు, ఎక్కడ వరదలు వచ్చినా, ఎక్కడ తుఫాను వచ్చినా, ఎక్కడ తెలుగు వాళ్ళు వేరే ఎక్కడ చెక్కుకుపోయినా, ఒక కెలామిటీ వచ్చినా హెల్ప్ చేశాం. ఇప్పుడు కూడా కొనసాగిస్తాం. అందుకే ఈసారి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చనిపోయిన అందరికి ఇస్తాం. రెండు, కడప జిల్లాలో చాలా డివాస్టేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పాం. ఇక్కడ ఇప్పటికే ఒక 40,000 మందికి సహాయం చేశాం. ఈ సహాయం ఇంకా కొనసాగుతుంది. లాజికల్గా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.